ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కేసీఆర్కి ప్రమాదం తీవ్ర టెన్షన్లో నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము బీఆర్ఎస్కు భారీ షాక్ వివరాలు చూస్తే పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఇప్పటికే పలువురు నేతలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పగా తాజాగా మరో నలుగురు కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు ఇద్దరు మాజీ ఎంపీలు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు నలుగురు నేతలు ఒకేసారి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సానంపూడి సైదిరెడ్డి కొత్తగూడ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఎంపీలు నగేష్ అలాగే సీతారాం నాయక్ గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిపోయారు ఆదివారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్చుగ్ ఎంపీ లక్ష్మణ్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి సమక్షంలో వీరంతా కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు తరుణ్చుగ్ నలుగురుకి కూడా పార్టీ కండువ కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు కాగా ఈ నలుగురు నేతలు ఎంపీ టికెట్ హామీ మేరకే బీజేపీలో జాయిన్ అయినట్లయితే సమాచారం ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు నల్లగొండ సానంపూడి సాయిదిరెడ్డి గోడమ్ నగేష్ ఆదిలాబాదు అలాగే సీతారాం నాయక్కు మహబూబ్న మహబూబాబాద్ ఎంపీ టికెట్లు కన్ఫర్మ్ అయినట్లుగా పొలిటికల్ సర్కిల్స్లో అయితే ప్రచారం జరుగుతుంది బీజేపీ ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్టులోనూ ఈ నాలుగు స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఈ నలుగురికి ఎంపీ టికెట్లు దాదాపు ఖాయమైనట్లేనైతే టాక్ వస్తుంది ఇది నిజంగా కేసీఆర్కి పెద్ద దెబ్బ అనేది చెప్పుకోవాలి